వెల్కమ్ టు అవర్ మినీ టీవీ రేణుస్ కిచెన్ ఈరోజు మన వీడియోలో మీరు ఎప్పుడు చూడని ఒక కొత్త రకం రెసిపీని మీకు పరిచయం చేయబోతున్నాను నిజంగానే నైంటీ నైన్ పర్సెంట్ పీపుల్కి ఈ రెసిపీ అనేది డెఫినెట్గా తెలిసి ఉంటుందండి కొత్తగా ట్రై చేస్తున్నాను టేస్ట్ అయితే చాలా బాగుందండి మా పిల్లలు అయితే చాలా ఇష్టంగా తిన్నారు మనం ఎందుకు పనికిరావిని వేస్ట్గా పడేసే వాటితోటి ఇలా ఎంతో టేస్టీ అయినా చిప్స్ ఎలా తయారు చేసుకోవాలో ఆ ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం ఈ చిప్స్ ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా ఇలా మనం పనస తొనలు తిన్నప్పుడు లోపల గింజ ఉంటుంది కదా ఆ గింజలు తీసుకోవాలి ఈ గింజల్ని చాలామంది వృధాగా పడేస్తూ ఉంటారు కొంతమంది అయితే వీటిని కాల్చుకొని తింటూ ఉంటారు బట్ వాటన్నిటికన్నా కూడా వీటితో చిప్స్ ప్రిపేర్ చేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉన్నాయండి పొటాటోస్ తోటి చిప్స్ అందరికీ పర్ఫెక్ట్గా కుదరవు బట్ వీటితో మాత్రం చిన్న పిల్లలైనా సరే ఈజీగా చిప్స్ చేసేయచ్చండి అంత ఈజీగా ఉంటాయి జస్ట్ వీటికి పైన ఇలా ఒక పొర ఉంటుంది కదా ఆ పొరని మాత్రం తీసేసుకోవాలి నేను ఇక్కడ తిన్న తర్వాత ఒక టూ డేస్కి ఈ రెసిపీ ప్రిపేర్ చేస్తున్నాను అందుకే పైన లేయర్ అనేది కొంచెం హార్డ్గా అయింది మీరు తిన్న వెంటనే పైన లేయర్ కనుక రిమూవ్ చేసుకున్నట్లయితే చాలా ఈజీగా వచ్చేస్తుంది నెక్స్ట్ అన్నీ కూడా ఇలా పైన లేయర్ తీసేసుకుని చిప్స్ తోటి వీలైనంత పల్చగా స్లైస్ చేసుకుని రెడీగా పెట్టుకోవాలి నార్మల్ పొటాటోస్ తోటి చిప్స్ చేయాలి అంటే ఫస్ట్ ఉడికించి వాటిని మళ్ళీ క్లాత్తో తుడిచి ఆ తర్వాత ఆయిల్లో వేసుకుని ఫ్రై చేసుకుంటేనే పర్ఫెక్ట్గా చిప్స్ అనేవి వస్తాయి బట్ వీటితోటి మాత్రం ఈ విధంగా డైరెక్ట్గా స్లైసెస్ చేసుకుని వీటిని మనం డైరెక్ట్ ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవచ్చు వీటిని మనం ఉడికించాల్సిన పని కానీ కడగాల్సిన పని కానీ అస్సలు ఉండదండి ఎందుకంటే ఇవి కొంచెం హార్డ్గా ఉంటాయి పొటాటో లాగా ఇందులోంచి వాటర్ రిలీజ్ అవ్వదు కాబట్టి వీటిని కడగాల్సిన పని కూడా లేదు డైరెక్ట్గా డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకుని ఇలా ఆయిల్లో పట్టినని డైరెక్ట్ వేసేసుకుని ఫ్రై చేసుకోవడమే ఆయిల్ బాగా వేడిగా ఉండేట్టు చూసుకోండి వేసేటప్పుడు వేసిన తర్వాత మాత్రం మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి అన్నీ కూడా ఒకే తిన్నేస్తూ ఉండేట్టు స్లైస్ చేసుకున్నారంటే ఫ్రై చేసేటప్పుడు అన్నీ ఒకేలాగా ఈవెన్గా ఫ్రై అవుతాయి ఇవి పెద్దగా కలర్ చేంజ్ అవ్వండి ఆయిల్ నుంచి బబుల్స్ రావటం ఆగిపోయిన వెంటనే ఆయిల్ నుంచి బయటికి తీసేసుకోవాలి కంటిన్యూస్గా ఇలా రెండు వైపులకి టర్న్ చేసుకుంటూ కలుపుతూ ఫ్రై చేసుకోవాలి పొటాటో చిప్స్ లాగా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయాలి అనుకున్నారంటే మాత్రం మాడిపోతాయి చూడండి ఇక్కడ బబుల్స్ రావటం ఆగిపోయిన వెంటనే ఈ విధంగా తీసేసుకోవాలి ఇవి షీట్స్ కాబట్టి వీటిలో వాటర్ క్వాంటిటీ అనేది చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి ఈజీగా ఫ్రై అయిపోతాయి ఇలా అన్నీ కూడా బయటకు తీసేసుకోవడమే ఇదే విధంగా మిగతావన్నీ కూడా ఫ్రై చేసుకోవాలి ఆ పొటాటో చిప్స్ లాగా ఇవి నూనె కూడా ఎక్కువగా పీల్చవు చాలా తక్కువగా పీల్చుకుంటాయి మనం ముందుగా చెప్పుకున్నట్టే ఇందులో వాటర్ క్వాంటిటీ తక్కువగా ఉంటుంది కాబట్టి ఆయిల్ని కూడా చాలా తక్కువగా అబ్జర్వ్ చేసుకుంటాయి ఇలా అన్నీ కూడా ఫ్రై చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులోకి రుచికి సరిపడా ఓ చిట్కడ ఉప్పు ఒక చిటికెడ కారాన్ని పైనుంచి చల్లుకొని చక్కగా అంతా మిక్స్ చేసుకుని సర్వ్ చేసుకున్నారంటే ఎంతో టేస్టీ అయినా గింజల చిప్స్ అనేవి రెడీ అయిపోతాయి ఇవి చాలా చాలా టేస్టీగా ఉంటాయండి నేను చెప్పడం కాదు ఒక్కసారి ట్రై చేసి చూడండి మీ కనుక పనసగింజలు అవైలబుల్ ఉంటే అలాగే ఈ రెసిపీని నేను ఫస్ట్ టైం ట్రై చేశాను చాలా బాగా కుదిరింది సో సెకండ్ టైం మీకోసం మళ్ళీ వీడియో చేసి ట్రై చేశాను జస్ట్ టూ టైమ్స్ మాత్రమే నేను ఇది ట్రై చేశాను ఈ షీట్స్ తోటి ఇలా చిప్స్ కూడా ప్రిపేర్ చేయొచ్చని నాకన్నా ముందుగా మీకు కనుక తెలిసినట్లయితే కామెంట్ చేసి నాతో షేర్ చేసుకోండి ఈ రెసిపీని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కామెంట్ చేయండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ని నా ఛానల్లో చూడాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరో మంచి వీడియోతోటి మళ్ళీ కలుద్దాం